అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. యానా మీర్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ. భారత్ను విడదీసే విధంగా మాట్లాడేవారికి ఎండుగడ్డి పెట్టి ఈడ్చి కొట్టింది. ఐఆమ్ నాట్ మలాలా, ఐఆమ్ సేఫ్ ఇన్ ఇండియా అంటూ యూకే పార్లమెంట్లో స్పీచ్ ఇస్తూ అదరగొట్టింది. ఈమె అక్కడ మాట్లాడిన 2 నిమిషాల స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏముంది ఇందులో అంతగా వైరల్ అవడానికి అంటే, అలా మాట్లాడిన యానా మీర్ ఒక కాశ్మీరీ ముస్లిం మహిళ కాబట్టి. కాశ్మీర్లోని మహిళలను ప్రస్తుత ప్రభుత్వం అణిచివేస్తోంది, అక్కడి ముస్లింలకు స్వేచ్ఛ లేదు అని, కాశ్మీర్ని భారత్ నుండి విడదీయడానికి దేశంలోనూ దేశం బయట మతశక్తులు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరందరికీ వెనక వాత పెట్టేలా అదే కమ్యూనిటీకి చెందిన మహిళ కాశ్మీర్లో స్వేచ్ఛగా సురక్షితంగా ఉన్నాను, నేను మలాలా యూసఫ్ జాయిని కాదు అంటూ మాట్లాడారు. అందుకని ఈ మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. అసలు మలాలా యూసఫ్ జాయ్ ఎవరు? ఈమెను ఎందుకు యానా మీర్ టార్గెట్ చేశారు? యానా మీర్ ఎవరు? ఆమె యూకే పార్లమెంట్లో మాట్లాడిన మొత్తం మాటలు ఏమిటి అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. లండన్లోని బ్రిటన్ పార్లమెంట్లో సంకల్ప్ దివస్ పేరుతో ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి భారత్ నుండి యానా మీర్ వెళ్లారు. అక్కడ ఆమె స్పీచ్ ఇస్తూ, నేను మలాలా యూసఫ్ జాయిని కాదు, ఎందుకంటే నేను నా దేశంలో, నా మాతృభూమి కాశ్మీర్లో స్వేచ్ఛగా మరియు సురక్షితంగా భారతదేశంలో ఒక భాగంగా ఉన్నాను. గౌరవనీయులైన ఎంపీలారా, నా మాతృభూమి నుండి పారిపోయి మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పటికీ మలాలా యూసఫ్ జాయిని కాను, కానీ మలాలా యూసఫ్ జాయ్ నా దేశాన్ని, అభివృద్ధి చెందుతున్న నా మాతృభూమిని గురించి అవమానకరంగాను పరువు తీసే విధంగాను మాట్లాడుతున్నారు. ఆమె అలా మాట్లాడడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ సంవత్సరం సంకల్ప దివస్ నాడు యూకే మరియు పాకిస్తాన్లలో జీవిస్తున్న మా వ్యతిరేకులు అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపైన, అంతర్జాతీయ మీడియా ముందు మా దేశాన్ని కించపరచడం మానివేస్తారని ఆశిస్తాను. అన్వాంటెడ్ సెలెక్టివ్ అటాక్స్ని ఆపండి. రిపోర్టింగ్స్ ద్వారా భారతీయ సమాజాన్ని పోలరైజ్ చేయడం ఆపండి. మీ యూకే లివింగ్ రూములు ఉగ్రవాదుల కారణంగా ఇప్పటికే వేలాది మంది కాశ్మీరీ తల్లులు తమ కుమారులను కోల్పోయారు. మీరు మా వెనక పడడం ఆపండి. మా కాశ్మీరీ సమాజాన్ని శాంతితో జీవించనివ్వండి. ధన్యవాదాలు మరియు జై హింద్ అంటూ యూకే పార్లమెంటు సాక్షిగా, కాశ్మీర్ భారత్లోని ఒక అవిభాజ్య భాగమని, కాశ్మీర్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతోందని, నేను ముస్లింని అయినా పాకిస్తాన్లోని ఒక వ్యక్తి కంటే స్వేచ్ఛగా ఉన్నానని, పాకిస్తానీ వ్యక్తిలాగా పారిపోవాల్సిన అవసరం మీ యూకేకి వచ్చి దాక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని నిర్భయంగా చెప్పారు యానా మీర్. ఈమె మాటలు భారతదేశానికి గౌరవం కలిగించేలా ఉన్నాయా లేవా? కాశ్మీర్ అభివృద్ధి చెందుతోంది అని ఆమె చెప్పిన మాటలు నిజమా కాదా? టెర్రరిజం ఉక్కుపాదంతో తొక్కివేయబడుతూ ఆర్థిక అభివృద్ధి దిశగా కాశ్మీర్ ప్రస్తుతం వెళుతోంది. ఈ విషయం నిజాయితీగా విశ్లేషించే ఎవరికైనా తెలుస్తుంది. ఈ విషయమే యానా మీర్ చెప్పారు. ఇదే ఇప్పుడు కావాల్సింది. భారత్లో ఉంటూ, భారత్లో తింటూ, భారత్లో స్వేచ్ఛగా అన్ని హక్కులు అనుభవిస్తూ, పాకిస్తాన్ ఇంకా ఇతర దేశాల పెంటను పీలుస్తూ భారత్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కొంతమంది మత విద్వేషులు. ఇలాంటి వారి ముఖం పైన యానా మీర్ చాచికొట్టినట్టుగా మాట్లాడారు. అందుకే ఆమె మాటలు ఇంతగా వైరల్ అయ్యాయి. ఈమె మాటలను బీజేపీ లీడర్ సాజిద్ యూసుఫ్ షా శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేశారు. తర్వాత ఇది పెద్దగా వైరల్ అయ్యింది. విషయం ఏమిటంటే, ఈమె ఇలా మాట్లాడినందుకు గాను పాకిస్తాన్కి చెందిన టూల్ కిట్ గ్యాంగ్ యానా మీర్కు వెంటనే బెదిరింపులు జారీ చేసింది కూడా. ఇప్పుడు జరగవలసింది ఏమిటి అంటే, భారత్లో ఉన్నవారు ఎవరైనా భారత్ని ప్రేమించాలి. భారత్ని ప్రేమించని వాడు భారతీయుడు ఎలా అవుతాడు? భారత్లో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు. భారత్లో చాలా సందర్భాల్లో పాకిస్తాన్ జెండాను ఎగురవేస్తారు. ఇలాంటి వారికి మేకును దింపారు యానా మీర్. ఎవడిది ఏ మతమైనా, వాడి సంస్కృతి ఆచార వ్యవహారాలు ఏవైనా, వాడు ఫైనల్గా దేశం విషయానికి వస్తే ఈ దేశం అని గర్వంతో చెప్పగలగాలి. పక్క దేశానికి జేజేలు కొట్టకూడదు. ఇలా పాకిస్తాన్కు జేజేలు కొట్టేవాడు పాకిస్తాన్కు వెళితే వీడికి వెల్కమ్ చెబుతుందా పాకిస్తాన్? మొన్ననే లక్షలాది మంది అఫ్ఘన్లను దేశం నుండి పాకిస్తాన్ వెళ్లగొట్టింది. ఇది ఈ పాకిస్తాన్ ప్రేమికుల కళ్లకు కనబడలేదా? ఇరాన్, పాకిస్తాన్లు రెండు ఇస్లాం కంట్రీస్ అయినా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు సోదర దేశాలు అయినా కుక్కల్లా కాట్లాడుకోవడం లేదా? ప్రతిరోజు ఆ దేశాల్లో బాంబులు పేలుతూనే ఉంటాయి. స్వంత ప్రజలే నెత్తురోడుతూ ఉంటారు. ఇదంతా చూస్తూనే ఇండియాను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కి జేజేలు కొడతారు. ఇక్కడ పాకిస్తాన్కు జే కొట్టేవాడు పాకిస్తాన్కి వెళితే అక్కడ కనీసం తినడానికి తిండి కూడా దొరకదు. అంతటి చెత్త స్థితిలో పాకిస్తాన్ ఉంది. అందుకే యానా మీర్ అలా మాట్లాడారు. నేను భారత్లో స్వేచ్ఛగా ఉన్నాను,
కాశ్మీర్ అభివృద్ధి చెందుతోంది, మీరెవరూ కుక్కల్లా మా వెంటపడి మమ్మల్ని విడదీయాలని చూడవద్దు అంటూ. ఇది సంగతి. అయితే యానామీర్ ఇంకా మాట్లాడుతూ, మలాలా యూసుఫ్ జాయ్ తన స్వంత దేశం పాకిస్తాన్ని విడిచి వెళ్లి యూకేకి చేరి అక్కడ నుండి నా దేశం భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. అలా మాట్లాడడం నాకు చేత కాదు, ఎందుకంటే కాశ్మీర్లో నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పారు. మలాలా గురించి యానామీర్ ఎందుకు అలా అన్నారంటే, మలాలా యూసుఫ్ జాయ్ పాకిస్తాన్లోని స్వాత్ లోయకు చెందిన మహిళ. అత్యంత చిన్న వయసులో 17 ఏళ్ల వయసులోనే ఈమె నోబెల్ బహుమతిని గెలుచుకుంది. భారతదేశానికి చెందిన కైలాష్ సత్యర్థితో పాటు కలిపి ఈమెకు ఈ బహుమతిని ఇచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చదువు కోసం ఈమె పోరాడింది. ఇందుకుగాను తెహరీకీ తాలిబాన్లు ఈమెను హత్య చేస్తామని ప్రకటించారు. స్వాత్ లోయలో ఆడపిల్లలకు చదువును తాలిబాన్లు నిషేధించారు. 100కు పైగా బాలికల పాఠశాలలను కూల్చివేశారు. టీచర్స్ని స్టూడెంట్స్ని విచక్షణారహితంగా చంపివేశారు. ఒకసారి 40 మందితో వెళుతున్న స్కూల్ బస్సును పేల్చివేశారు. ఆ సందర్భంగా 14 మంది అమ్మాయిలు అక్కడికక్కడే చనిపోయారు. ఇలా ఓవైపు జరుగుతూ ఉంటే కూడా మలాలా తన చదువును ఆపలేదు. ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తూ ఉండగా బస్సులో ఒక ముసుగు వేసుకున్న టెర్రరిస్టు ఆమెను షూట్ చేశాడు. ఈమెకు ట్రీట్ చేయడానికి బ్రిటన్కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమె వెన్నెముక నుండి బుల్లెట్ని తీసి ఆమెను కాపాడటం జరిగింది. ఈమెకు నోబెల్ బహుమతిని ఇందుకోసం ఇవ్వడం జరిగింది. ఇంతేగాని ఈమె దశాబ్దాల తరబడి ప్రజా పోరాటాలు చేసింది ఏమీ లేదు. అసలు ఈమె పాకిస్తాన్లోనే లేదు, యూకేలోనే చాలా కాలం భయంతో జీవించింది. ఇలాంటి మలాలా తనపైన దాడి చేసిన పాకిస్తాన్ టెర్రరిస్టులను గురించో తాలిబాన్లను గురించో కాకుండా భారత్పై పడి ఏడవడం ప్రారంభించింది. కర్ణాటకలో హిజాబుకు సంబంధించిన గొడవలు జరిగాయి కదా, ఆ సందర్భంలో అమ్మాయిలు తమ హిజాబులతో పాఠశాలలకు వెళ్లడాన్ని నిరాకరించడం భయంకరమైంది. భారతదేశపు నాయకులు ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలి అని పిచ్చి ప్రేలాపనలు చేసింది మలాలా. ఆ సందర్భంగా ట్రిపుల్ తలాక్ను తొలగించిన భారత్ గురించా మలాలా ఇలా మాట్లాడేది. ముస్లిం మహిళలకు సాధికారతని స్వేచ్ఛని ప్రసాదించడానికి ట్రిపుల్ తలాక్ను తొలగించిన భారత ప్రభుత్వం కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాలి మలాలా. అది వదలి హిజాబును గురించి ఇలా విషం కక్కింది అందరూ పాకిస్తానీ విద్వేషుల్లాగానే. ఇంకా ఈమె కాశ్మీర్ విషయంలో కూడా కలగజేసుకుని కాశ్మీర్లో శాంతిని నెలకొల్పడానికి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ సాయం కోరింది. ఈమె కాశ్మీర్లో ముస్లింలపై అణచివేత జరుగుతోంది అంటూ, ఇదంతా ఈవిడకెందుకు, ఇలా మాట్లాడిన ఈమెది నోబెల్ స్థాయి క్యారెక్టరేనా అన్న డౌట్ మనకు వస్తుంది. తాలిబాన్లకు వ్యతిరేకంగా మొదట చదువు కోసం మాట్లాడింది. ఓ బుల్లెట్ దెబ్బ ఈమెను పాపులర్ చేసింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ఈమెను రోల్ మోడల్గా చేయడానికి వెస్ట్రన్ కంట్రీస్, యుఎస్ఏ కలిసి ఈమెకు ఏకంగా నోబెల్ శాంతి బహుమతి వచ్చేలా చేశారు. ఇలా పాపులర్ అయిన ఈమె అందరు పాకిస్తానీ లీడర్లలాగానే భారత్పై పడి ఏడవటం మొదలుపెట్టింది. ఇలా ఏడిచి ఏడిచి పాకిస్తాన్లో ఓ పొలిటీషియన్ అవుతుందన్నమాట ఈమె. పాకిస్తాన్లో పొలిటీషియన్ కావాలంటే భారత్ గురించి కాశ్మీర్ గురించి ఏడిస్తే చాలు అయిపోతారు. సో ఇది సంగతి. అందుకే మన కాశ్మీరీ మహిళ యానామీర్ మలాలా యూసుఫ్ జాయిని టార్గెట్ చేసి మాట్లాడారు. నోబెల్ బహుమతికి వాల్యూ ఇచ్చేలా నీ పద్ధతిని మార్చుకో. పక్క దేశం గురించి నీకెందుకు, నీ పాకిస్తాన్ ఆకలితో కుక్క చావు చస్తోంది, ముందు ఆ సంగతి చూసుకో అనే ఉద్దేశంతో యానామీర్ గారు మాట్లాడారు. ఇలా యూకేలో తన స్పీచ్తో భారత్కి వ్యతిరేకంగా మాట్లాడే వారికి గట్టి పంచును ఇచ్చిన యానామీర్, ఈమె ఒక జర్నలిస్ట్ అండ్ సామాజిక కార్యకర్త. కాశ్మీర్కి సంబంధించినంత వరకు ఈమె మొట్టమొదటి యూట్యూబ్ బ్లాగర్. ఈమె ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ యూత్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యువత మరియు సాధికారత సామాజిక సంస్థ కూడా ఈమె ఏర్పాటు చేశారు. 2021లో కాశ్మీర్లో మొట్టమొదటి ఫ్యాషన్ షోను ఈమె ఏర్పాటు చేశారు. శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ అబిద్ రషీద్ షా ఈమె భర్త. ఇలాంటి యానామీర్ల అవసరం కాశ్మీర్కే కాదు, హైదరాబాద్, పాతబస్తీ, బెంగాల్, కేరళ లాంటి చాలా ప్రాంతాలకు భారతదేశం నిండా అవసరం ఉంది. దేశ ప్రేమను రుచి చూపించాల్సిన అవసరం ఉంది. లేదంటే అటు పాకిస్తాన్ని ప్రేమించి అక్కడకు వెళ్ళలేక ఇక్కడ భారత్ని వ్యతిరేకిస్తూ ఇక్కడే ఉంటూ ఉండేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. ఏ దేశం పట్ల ప్రేమ లేని ఎడారిగాళ్ళయి ఉగ్రభూతాలవుతారు చివరికి. అందుకే యానామీర్ స్పీచ్ ఈ సందర్భంగా ఇంత పెద్ద వైరల్ అయ్యింది. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.